ఓహో ఎవరొచ్చట నాకు ఎదురుగా నిల్చున్నారు. ఓహో ఎవరు వారు? ఓహో ఎంత పొరబడితిని, సగము కాలుచు బరువు లేక నిట్ట నిలువు నిలిచిన ఈ శవమును ప్రాణిగా భావించితిని. అయ్యో ఈ కళేబరపు దుస్థితి గావించిన ఎంత జాలిని గొలిపడిని. మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబున నాయిలాలని నా కుమారుడని ప్రాణంబుండు నందాక ఎంతో లాడిన ఈ శరీరము ఇప్పుడిందు కట్టలంగాలుతో ఆయిలాలును రాదు పుత్రుడును తోడైరారు తప్పింపగా. తండ్రి ఎక్కడ ఉన్నావు నాయన? హా లోహిత, కుమారా లోహిత, లోహిత, హా హా లోహిత, లోహిత, హా హా కుమారా. కొడుకా పలుకలేమి? అయ్యో నత్తడవిలో ఈ కంటకములపై నిదురించుచుంటివా? నా తండ్రి లెమ్ము నాయన నాపై అలగితివా? నీవేలా మాట్లాడవు కుమారా, నాకింక దిక్కెవరు, నేనింకెవరిని చూచి జీవించింది కుమారా. మృత్యుదేవత అయి ఆ కాల సర్పం ఎక్కడ దాపురించను రా తండ్రి. దొరసాని ఎవరకుండదు నాయనా.
లేము రమ్ము నాయన. మా యాజ్ఞ లేక శవదహనమునకు గడంగరాదని తెలియదా? కాటి సుంక మీయకే రహస్యముకు దహింపనంచితివా? అయ్యో, ఇందు రహస్యమేమున్నది? నా బిడ్డ ఈ చనిపోయిన వాడు మదేక పుత్రుడు. నా నోముల పంట
అన్యుడు కాడు. కుషాదులకై అడవికేగా తెలుబాము కరిచెను. అయ్యా, ఈ అభాగ్యురాలి సుతుని శవదహనమునకింతకన్నా గతి లేదు. మాయని ఊరడెలుము, ఈ పురమున చుట్టమును లేరా? నీ దేవతమైన మాకేమి? దహింపవలసిన శవమును ముందుగా మాకు చూపి సుంకము చెల్లించిన గాని శవదహనమునకు ఉపక్రమింపనీయను. ఎరుగక చేసిన నా నేరమును మన్నింపు. నేనిప్పుడు శరీర మాత్ర విభవమై ఉన్నాను. ఏ మూలమున కాటి సుంకమును చెల్లింపగలను? నీవేమైనా నను, నా విధి నేను నిర్వహింపక తప్పదు. మాడా పిండంపు తండ్రులములను పాతయో నొసంగిన గాని దహింపనీయను. ఎంతటి కాని కాలము! సార్వభౌముని కుమారుడి నాడు కాటిలో చేరడు నేలకు నోచుకొనకపోయగా, కుమారా, ఓ కాంత, నిజముగా నీవు రాసదేవేరివే అయినచో మాకియవలసిన సుంకము నీకడలేకయుండునా? నేను ఇది నమ్మను. అయ్యా, సత్యము సత్యము, సార్వభౌముని కుమారుడే ఇప్పుడు భిక్షుక దశలో మరణించినాడు. ఓ దయామయ, ఈ దిక్కుమాలిన నాపై కరుణింపు. విప్రుని ఇంట ఊడిగము చేసుకుని జీవించుదానను. పూజ్యుడా, అనుగ్రహింపు నిరుపేదరాలను. ఏమీ